గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మరి విద్యాశాఖకు సంబంధించినటువంటి శకటంలోని కొన్ని అంశాలను ఒకసారి చూద్దాము. ఫ్రంట్ చూడంగానే డిజిటల్ విప్లవ సునామీ అనే దాంతో ఉంది. మరి ఇంకొక వైపు అంతా కూడా మన యొక్క విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో, మార్పులు ఉన్నాయో, జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి, గోరుముద్దన్, నాడు నేడు, వాటి పోస్టర్లన్నీ కూడా చాలా చక్కగా ఇక్కడ చేయడం జరిగింది. అంటే స్కూల్ పట్ల చేసినటువంటి, విద్య పట్ల చేసినటువంటి సమగ్ర శిక్ష వల్ల చాలా చక్కగా దీనిపైన అంతా కూడా చాలా చక్కగా విద్యాశాఖ మరియు అంటే డిస్ట్రిక్ట్ విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష వాళ్ళు చాలా మంచి పోస్టర్లు పెట్టారు. చూడండి, నాడు నేడులో ఇంతకుముందు స్కూల్స్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా డెవలప్ అయింది అనేది కూడా మొత్తము ఈ శకటంలో మొత్తం చూడంగానే చాలా అట్రాక్టింగ్. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మంచి మంచి స్లోగన్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది, చాలా బాగుంది. ఇంకొక వైపు చూడండి, మళ్ళైతే కేజీబీవీకి సంబంధించినటువంటి కొన్ని పోస్టర్లు అసలు చాలా చక్కగా, మన యొక్క శకటం అయితే చాలా చక్కగా ఉంది. తర్వాత ఇంకా ఫ్రంట్ ఇది చూడాలి. ఇక్కడ రెండు అయ్యప్పి ప్యానల్స్ని పక్క పక్కన పెట్టేసి చూడండి, ఇటువైపు చూడండి, ఈ కింద అన్నమాట. సో స్కూల్లో ఎంత అట్రాక్టివ్గా అసలు పిక్చర్స్, లాట్ ఆఫ్ పిక్చర్స్ పెట్టి శకటం మొత్తం కూడా చాలా ఆకర్షణీయమైనటువంటి పోస్టర్లతో దీన్ని అంతా తయారు చేయడం జరిగింది. స్కూల్లో ఇస్తున్నటువంటి ఏంటి జేవీకే కిట్ విషయంలో కూడా ట్యాబ్స్ కానివ్వండి, లేదంటే డిక్షనరీలు కానివ్వండి, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, బ్యాగ్స్ ఫ్రీగా ఇస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ ఒకవైపు ఇక్కడంతా పోస్టర్లంతా కూడా చేయడం జరిగింది. చాలా అట్రాక్షన్గా అసలు శకటాన్ని అయితే పూలతోనూ, తర్వాత ఇలాంటి పోస్టర్లతోనూ బాగా అలంకరించడం జరిగిందనమాట. మెయిన్ చూడండి, ఇక్కడ పైన రెండు అయ్యప్పి ప్యానల్, ఇక్కడ లోపల కూడా కొన్ని పోస్టర్స్ అన్నమాట. అంటే అమ్మ ఒడిలో ఇస్తున్నటువంటి అమౌంట్ విషయంలో కానివ్వండి, లేదు అంటే ట్యాప్స్ విషయంలో కానివ్వండి, ఐ మెయిన్ అయ్యప్పి ప్యానల్స్, ఫర్నిచరు ఇవన్నీ కూడా పైన చాలా అట్రాక్షన్గా ఇక్కడే మేము నిలబడింది మనబడి నాడు నేడు పాఠశాల భవన. అసలు చాలా బాగా ఉంది ఇక్కడ. మెయిన్ అంటే ఇక్కడ డివైఓ వాళ్ళు కూడా, మన సారు మేడం కూడా వచ్చి ఉన్నారు. తర్వాత ఇక్కడ పిల్లల చేత మేమేంటంటే స్కూల్లో జరుగుతున్నటువంటి విషయాల పట్ల పిల్లలకు వాళ్ళే అన్నమాట వివరంగా చెప్పింది. సో ట్రైన్ చేయడంలో పిల్లలు ఎస్కేడీ స్కూల్ అనంతపురం వాళ్ళు కూడా బాగా చాలా చక్కగా చెప్పినది చాలా చక్కగా చేయడం జరిగింది. సో మొత్తం శకటం చుట్టూ కూడా, ఇది మెయిన్ శకటం పైన ఇక్కడ రెండు అయ్యప్పి ప్యానల్స్ పెట్టారు. సో అయ్యప్పి ప్యానల్ అటువైపు కొద్దిమంది పిల్లలు, ఇటువైపు కొద్దిమంది పిల్లలు, అటువైపు వచ్చేసి ఇంకొక ఆర్పి సారు, ఇటువైపు నేను ఉండేసి పిల్లల్ని ట్రైన్ చేయడం. ఇక్కడ మాకు డిఈఓ సారు, తర్వాత ఏపీసీ సారు, తర్వాత సీఎంఓ సారు. నిజంగంటే శకటానికి బహుమతి రావడం చాలా సంతోషకరంగా ఉంది. దీంట్లో మాకందరికీ చాలా బాగా ఎంకరేజ్ చేసినటువంటి మా అధికారులకు కూడా మేము చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. ఇక్కడ చూడండి, కలెక్టర్తో ప్రశంసా పత్రాన్ని అందుకున్నటువంటి డిఈఓ ఏపీసీ సారు. వరుసగా రెండవసారి కూడా ఇలా విద్యాశాఖ శకటానికి బహుమతి రావడం, ప్రశంసలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందులో మేము ఒక భాగమైనందుకు చాలా హ్యాపీ. మరి ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఈ శకటం చూడండి, నాకు భలే నచ్చింది. ఎందుకంటే మొత్తం మొక్కలు పెట్టేశారు, తర్వాత ఆధునికంగా డ్రోన్ ద్వారా ఏ విధంగా ఏమంటారు ఎరువులు ఎలా వేస్తారు, తర్వాత అసలు ఎంత పచ్చగా ఎంత బాగా ఉందో దీంట్లో అయితే
జస్ట్ ఒక్క మొత్తం కిందంతా కూడా వరికి సంబంధించింది పెట్టారు. తర్వాత పైన డ్రోన్ పెట్టారు. తర్వాత కిందంతా కూడా అంటే చాలా చక్కగా వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి సదుపాయాలు కానివ్వండి, లేదంటే వాటన్నిటినీ కూడా కింద పిక్చర్స్ రూపంలో పెట్టారు. ఈ పంట నమోదు ప్రక్రియ ఎలా చేసుకోవాలని అంతా కూడా పెట్టారు. ఇది కూడా చూడ్డానికి అట్లా ఎంత అట్రాక్షన్గా ఉందో. దాదాపుగా 14, 15 పెట్టారు మొత్తము శకటాలు. వీటిలో నేను 2-3 మాత్రమే తీయడానికి నాకు టైము అవకాశం దొరికింది. సో ఇదంతా కూడా వ్యవసాయ శాఖకు సంబంధించింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా చాలా చక్కగా పెట్టారనమాట. చాలా బాగుంది. అంటే ఏమంటారు, రైతు భరోసా కానివ్వండి, తర్వాత రైతు అంటే కేంద్రాలు ఎట్లా ఉన్నాయి అవన్నీ కూడా చాలా బాగా ఉంది. గ్రీన్ చాలా పచ్చగా ఉంది అన్నమాట మొత్తం. మధ్యలో ఒక డ్రోన్ పెట్టి చాలా బాగా ఇచ్చారు, చాలా బాగుంది. తర్వాత ఇంకొక శకటము, ఈ శకటాన్ని ఒకసారి చూసినట్లయితే ఇంకా చూడంగానే అరే ఇంత ఎంత చక్కగా అక్కడే హౌసెస్ కానివ్వండి. ఇది చూడండి, ఈ స్లోగన్ అయితే చాలా బాగుంది. ఏమనే స్లోగను ఒకసారి పూర్తిగా, అంటే నీటి సంరక్షణ పనులు ఎలా జరుగుతున్నాయో, దానికి వాటర్ వర్షం నీళ్ళు ఎట్లా నిల్వ ఉంచాలి అనేది చాలా బాగా ఉందన్నమాట. ఒకసారి ఆ స్లోగన్ ఒకసారి నేను నా పరిగెత్తే నీరు నడిచేటట్లు, నడిచే నీరు నిలబడేటట్లు, నిలబడే నీరు భూమిలోకి ఇంకింప చేద్దాం అని ఈ స్లోగన్ చూడంగానే ఎంత అట్రాక్షన్గా అనిపిస్తుందో. సో నీటి యాజమాన్య సంస్థ, సో ఈ శాఖ వాళ్ళు చాలా బాగా, ఇవి అయితే నేను ఎప్పుడైతే చూడలేదు, ఇవి ఈ ఉపాధి పనులలో చేసినటువంటి ఇన్ని రకాలైనటువంటి వాటర్ నిల్వ ఉంచుకోవడానికి పనులు చేపట్టినారా అని ఈ పోస్టులను చూసేంతవరకు నాకైతే తెలియలేదు. అంత చక్కగా ఉంది. సో వీటికి ఈ పేర్లు పెడతారా అని ఆ పిక్చరు, తర్వాత ఆ పిక్చర్కి ఉన్నటువంటి అంటే అది చేస్తున్నటువంటి ఆ పనులకు సంబంధించింది కూడా చాలా చక్కగా పెట్టినారనమాట. ఇది కూడా చాలా అట్రాక్షన్గా ఉంది. ఇంకా చాలా చాలా శకటాలు ఉన్నాయి, వాటి దగ్గరికి అంత పోలేకపోయినాను. కానీ ఇది మాత్రము విత్ పోస్టర్స్తో ఎట్లా ప్లాంటేషన్ విషయంలో వాటర్ ఎట్లా మనము నిల్వ చేసుకోవాలి అనేది మాత్రము చాలా బాగా ఈ శకటం మీద పెట్టడం జరిగింది. ఇలా ఉపాధి హామీ పథకాలు ఇన్ని ఉన్నాయా, ఇలాంటి పనులు చేస్తున్నారా అని నిజంగా ఈ శకటంలోనే కనిపించింది.